సీఎం కేసీఆర్ కాసేపట్లో వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులతో భేటీ కానున్నారు. యాసంగి పంటల సాగు విధానం, గ్రామాలలోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు, ఏ పంట వేస్తే లాభం, ఏ పంట వేస్తే నష్టం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ విధానాన్ని ఖరారు చేయనున్నారు. కేంద్రం పెద్ద ఎత్తున మొక్కలను దిగుమతి చేసుకుంటూ ఉండడంతో దేశంలో మొక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది అనే అంశాలను అధికారులతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, భేటీ సారాంశం ఏంటి? కేసీఆర్ అధ్యక్షతన యాసంగి పంటలపై కూడా సమీక్ష సమావేశం జరగబోతుంది. యాసంగికి సంబంధించినంత వరకు తెలంగాణలో రైతాంగం ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే ఆ పంటలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కూడా అనువుగా ఉంటుందనే దానిపైన కూడా సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతాంగం పురుషాలు మాత్రం ఏవైతే పంటలు పండిస్తున్నారో వాటి కొనుగోలు చేయాలంటే కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ పురుషాలు మాత్రం ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే వానపంటకాల పంటలకు సంబంధించినంత వరకు ఏవైతే ఇప్పటివరకే వరి ధాన్యాన్ని కూడా చాలా వరకు కూడా ఆ రైతులు పండించిన పరిస్థితుల నేపథ్యంలో ఆ పంటలకు సంబంధించినంత వరకు పురుషాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించిన పరిస్థితి మాత్రం ఉంది. దానికి అనుగుణంగానే వచ్చే పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేయడం ద్వారా మాత్రం రాష్ట్రాలకు కావచ్చు, దేశానికి కావచ్చు, పురుషాలు మాత్రము రైతాంగం అందించే ప్రతి పంటను కూడా కొనుగోలు చేసే విధంగా ఉంటుంది. దానికి సమగ్ర వ్యవసాయ విధాన పాలసీని కూడా ఆ గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఒక నియంత్రితంగా ఆ వ్యవసాయ పద్ధతులు కూడా రాష్ట్రంలో రైతులు కూడా పురుషాలు మాత్రం పాటించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా అధికారులతో గతంలో కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఆ సమావేశంలో మాత్రం ఎవరైతే రైతులు ఆ పూర్తి స్థాయిలో ఆయా ఎకరాల్లో మాత్రం పంటలు పండిస్తారో వాటిని కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే పురుషాలు మాత్రం ఆ కొనుగోలు చేయాలి. ఒకవేళ కొనుగోలు చేయాలంటే కూడా పురుషాలు మాత్రం ఎన్ని సంచుల ధాన్యానికి సంబంధించినంత వరకు కూడా రైతాంగం పురుషాలు మాత్రం పండించబోతుంది. దానికి దాంతోపాటుగా ఆ గన్ని బ్యాగుల విషయంలోకి వస్తే గన్ని బ్యాగులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పురుషాలు మాత్రం అన్నీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా గతంలో సీఎం కేసీఆర్ సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేషన్ షాప్స్లో ఇప్పటివరకే ఆ రేషన్ బియ్యం ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఒకవేళ పంటలు ఇట్లా అంటే సోనమసూరు పంటలు కావచ్చు, అదేవిధంగా హంస ఈ రెండు పంటలకు సంబంధించినంత వరకు ఎక్కువ కూడా రైతంగా పండిస్తే మాత్రం అవే ధాన్యాన్ని కూడా ఆ రేషన్ షాప్లో ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం కూడా ఇప్పటివరకే వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆ కేంద్రంతో గతంలో కూడా ఒక సమాలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే సన్న బియ్యానికి సంబంధించినంత వరకు ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని పురుషాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదంటే కూడా ఆ రాష్ట్రాలనే కొనుగోలు చేసి పురుషాలు మాత్రం ప్రజలకు ఇచ్చుకునేందుకు వీలుగా కూడా ఆ అవకాశాలు కల్పించుకోవాలనే దానిపైన కూడా గతంలో మాత్రం సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణలో రైతాంగాలు పురుషాలు పండిస్తున్న పంటలు ఏవైతే ఉన్నా పంటలను పురుషాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మాత్రమే వాళ్ళ సమావేశం మాత్రం జరగబోతుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా వచ్చే యాసంగి పంటకు సంబంధించినంతవరకు కూడా ఏ రైతు ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, దాంతోపాటుగా తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటివరకే నిండుకుండలా మారాయి, వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో రైతాంగానికి సంబంధించినంతవరకు కూడా ఏ పంటలు వేస్తే అనువుగా ఉంటుంది అనే దానిపైన కూడా పురుషాలు మాత్రం చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకే రైతాంగం నుంచి కూడా ఆ వ్యవసాయ శాఖ ఏఓ అధికారులు కూడా మండలాలకు వెళ్ళి మాత్రం మండలాల్లో ఏ పంటకు వేస్తే బాగుంటుంది, అక్కడ ఏ నెలలు అనువుగా ఉన్నాయనే దానిపైన కూడా ఒక సమగ్ర నివేదిక కూడా తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఆ సమగ్ర నివేదిక కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు. ఈ సమావేశాలు పెట్టిన అనంతరం మాత్రం రైతాంగం పండించే పంటలపైన కూడా ఎవరు ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు వేయాలి అనే దానిపైన కూడా ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.